సత్యం కేసు దోషి రామలింగరాజు ఆయన సోదరుడు రామరాజు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు ఏడేళ్ల జైలు శిక్షను సవాల్ చేస్తూ అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసులో కోర్టు తీర్పును కొట్టివేయాలని కోర్టుకు వినవించారు కార్పొరేట్ రంగంలో మచ్చగా నిలిచిన సత్యం కుంభకోణం కేసులో రామలింగరాజును సిబిఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది సిబిఐ అభియోగాలు నిజమేనని రామలింగరాజుతో సహా పది మంది నిందితులందరూ నేరస్తులేనని కోర్టు ప్రకటించింది ఏడు వేల కోట్ల కుంభకోణంపై రెండు వందల పదహారు మంది సిబిఐ విచారించింది మూడు వేల ముప్పై ఎనిమిది డాక్యుమెంట్లను పరిశీలించింది ఆరేళ్ల పాటు ఈ కేసు విచారణ కొనసాగింది